అందరికీ అర్థమవుతుందా? మీకు అందరికీ అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఒకళ్ళని పొమ్మంటాము, మీరు పాసులు తీసుకొని ఇద్దరు ఇద్దరు పోతారు. ఆ లేడీస్ని వెళ్ళిపోమని చెప్పండి, హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోమని చెప్పండి. 1 గంట వరకు కూడా 11 గంటల వరకే ఆపమని చెప్పాము. మీరు ఇంకా బయటనే తిరుగుతూ ఉంటారు. ఇక నుంచి ఇట్లాగేం చేసినట్లయితే చిన్న చిన్న పనుల కోసం మీ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్, మీ దగ్గర ఉన్నటువంటి కూరగాయల షాపులకు మాత్రమే వెళ్ళాలి. మీ ఇంటి పరిధిని దాటి కిలోమీటర్కి అటు ఇటు తిరిగినట్లయితే డైరెక్ట్గా బైకులు తీసుకెళ్ళడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది. ఉద్యోగస్తులు తప్ప, అవసరమైనటువంటి వాళ్ళు తప్ప అనవసరంగా బయట తిరగద్దండి. మీరు అందరినీ చూపించండి, వాళ్ళందరినీ పబ్లిక్ చూపించండి. ఎంతమంది ఉన్నారు, ఏం ఉపయోగం? రెస్ట్రిక్షన్స్ వేసి మీకోసమా మాకోసమా? మంచిగా చెప్తే అర్థం చేసుకోవాలి మీరు. ఇంకా నుంచి చెప్పడం ఉండదండి. దాదాపు 10 రోజులు అవుతా ఉంది. ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేకపోతే అందరిని తీసుకెళ్ళి ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో పెడతాం. ఖచ్చితంగా ఫాలో కండి. వేసుకోండి. హలో నిలబెట్టండి అవన్నీ.